ఎస్ వెల్కమ్ బ్యాక్. చర్చ కొనసాగుతుంది. ఇవాళ చర్చలో పాల్గొన్నారు శివరామరెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా కృష్ణ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్. మరికాసేపట్లో విక్రమ్ పోల గారు, వారు కూడా జూమ్లో జాయిన్ అవుతారు. ఈ ముగ్గురితో చర్చను ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా హైదరాబాద్ అల్లర్లకు ఆజ్యం పోస్తున్నది ఎవరు, పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెడుతున్నది ఎవరు అని ఇవాళ తెలంగాణ సమాజమే కాదు భారతదేశం అంతా కూడా సీరియస్గా పరికిస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో చర్చ కూడా జరుగుతుంది. ఒక వర్గాన్ని దెబ్బతీసేలా కామెంట్ చేసిన రాజాసింగ్పై ఎందుకు చర్యలు ఉండకూడదని అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొక పక్క హైదరాబాద్ కుట్రలకి, హైదరాబాద్ అల్లర్లకి కుట్ర చేస్తున్నది ఎవరు అన్న చర్చను ముందు సాగించే ప్రయత్నం చేద్దాం. శివరామ్ రెడ్డి గారు, హైదరాబాద్లో పెద్ద ఎత్తున అల్లర్లకు కుట్ర జరుగుతుంది, దీనికి ఆజ్యం పోసింది ఎవరు, ఆజ్యం పోస్తున్నది ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తాజా నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలించట్లేదండి. గత 8 సంవత్సరాల నుంచి కూడా మన తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత శాంతి భద్రతకు నిలువుగా ఉండి పచ్చగా మనం అభివృద్ధి దిశగా మనం కొనసాగుతుంటే మీరు కేవలం ఇక అధికార దుగ్ధతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలోని ప్రభుత్వం వారు ఇక్కడ ఏదో ఒక రకం చేయాలన్నటువంటి విధానం ఆ యొక్క నేపథ్యంలో ఇక్కడ పార్టీల మధ్య అనైతికతను సృష్టిస్తున్నారు, వాటిలో కీలక చీలికలు తెస్తున్నారు. ఒక రకంగా అంటే మహారాష్ట్ర షిండే, ఏకనాథ్ షిండేలను సృష్టిస్తామని అంటే బాహాటంగా ఈ విధమైన రెచ్చగొట్టే ప్రకటనలు చేసుకుంటూ సమాజంలో ఒక రకమైన అశాంతిని చేకూర్చేసి ఒక అస్థిరత దిశగా రాష్ట్రాన్ని నడిపినందుకు కుట్రలు అయితే జరుగుతున్నాయనేందుకు మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయండి. ఇప్పుడు తాజాగా మనం ఈ ఎమ్మెల్యే గారి వ్యవహారం ఏదైతే ఉందో వారు ఆ విధంగా చేసినప్పటికీ కూడాను ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఎందుకు చర్యలు చేపట్టలేదు, ఎవరైనా ప్రశ్నించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ముఖ్యంగా బాహాటంగా ఆ పార్టీకి చెందినటువంటి ఈ రాష్ట్ర నాయకత్వం కానీ మత ఘర్షణ జరుగుతాయని చెప్పేసి లేని చోట అస్థిరత్వాన్ని, విద్వేష అగ్నిని, జ్వాలను రగిల్చేందుకు కావలసినటువంటి నేపథ్యాన్ని అంతా వాళ్ళు క్రియేట్ చేశారండి. యాక్చువల్గా ఈ యొక్క విద్వేషాగ్నిలో వాళ్ళు ఒక రకమైనటువంటి స్వాతంత్రం చేకూర్చుకునే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈరోజు మనం బాహాటంగా అన్ని ఇంత దారుణమైన సినిమాలు చేయాలంటే అమిత్ షా గారు మునుగోడు వస్తారు, మునుగోడు సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, దాని అక్కస్తో వారు ఇవన్నీ ప్లాన్ చేసిపోతే ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు కేంద్రం అమిత్ షా పోయినా 24 గంటల్లోనే ఇదంతా లాస్ట్ 3-4 రోజుల క్రితం నుంచి జరుగుతున్న మీ పరిణామాలు మీరు ఒకసారి గమనిస్తే మునుగోడు తర్వాత అంటే ఆ నాయకులు ఇక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క ఇక్కడ పరిస్థితి పూర్తిగా అర్థమైందండి. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళకి ఏంటంటే పునాదులు లేవు ప్లస్ ఏంటంటే కన్నా ఈ యొక్క ప్రస్తుతము మన తెలంగాణ రాష్ట్రం నడిపిస్తున్న కేసీఆర్ గారు అధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా సమాజంలో అస్థిరత సృష్టించాలి, దానికి ఇది వేదికగా వాడుకున్నారు. ఇంకొకటి ఏమిటంటే కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఏదైతే ఇక వ్యాఖ్యలు చేశారో ఆయనకు పాత బస్తీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు ఎంతో శాంతియుతంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈ భాగ్యనగరంలో ఇలాంటివి రావడం చాలా దురదృష్టకరము. నిన్న కేసీఆర్ గారు సమీక్షా సమావేశం కూడా చెప్తారు, వీ విల్ నాట్ స్పైర్ ఎనీ వన్. ఇవాళ 8 ఏళ్లలో ల్యాండ్ ఆర్డర్ ఎంత పకడబందీగా ఉంది, ఎంత పటిష్టంగా ఉంది. హైదరాబాద్లో ఒకప్పుడు కర్ఫ్యూకు అడ్డగా ఉన్న హైదరాబాద్లో 8 ఏళ్లలో ఆ వాతావరణం ఉందా, ఆ స్మెల్ ఉందా? ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇప్పుడు ఇది గంగా జమున తేజీ అంటారు చూడండి, భిన్న మతాల ఇదంతా కలయిక అన్నమాట. ఇది సామరస్యంగా ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అన్ని మతాల వారిని ఆయన అడ్రస్ చేశారు, అన్ని మతాలకు వారికి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడాను వారు రాయితీలు కల్పించారు, వారి వెల్ఫేర్కు ఆయన పాటుపడుతున్నారు, ఒక రకమైనటువంటి చక్కటి ఒక మన వాతావరణం ఏర్పాటు చేసుకున్నాం. సో దీన్ని కుట్రకోణంలో దీన్ని ఒక భగ్నం చేసే విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి వ్యవహారాలు మనకు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇది పూర్తిగా చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ భాగ్యనగరం కేంద్రంగా ఎంచుకొని జరుగుతుంది. ఇది అందరూ కూడాను శాంతి కామికులు అందరూ కూడాను చాలా ఒక ఖండించాలి, చాలా వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే. ఎస్ కృషాంక్జీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇలా హైదరాబాద్ అల్లర్లకు ఆజ్యం పోసింది ఎవరంటే సూటిగా ఏం చెప్తారు? హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, ప్రచారం చేశారు. ఎస్, ఈ నేపథ్యం ప్రజా సంగ్రామ యాత్ర అని చేపట్టినప్పుడు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అడ్డుకోలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మేము ప్రభుత్వంలోకి వస్తే దాడులు చేస్తాము, మేము ప్రభుత్వంలోకి వస్తే ఉర్దూను బ్యాన్ చేస్తాం. దేశవ్యాప్తంగా కేంద్రం ఏమో ఉర్దూలో పరీక్షలు చేస్తుంది, కానీ మీరు అంటే బ్యాన్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం. ఇది దేశం మొత్తం, తెలంగాణ అయితే చాలా ఘనంగా 15 ఆగస్టు 2022 75 సంవత్సరాల మనం స్వాతంత్రం జరుపుకుంటుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక ప్రముఖమైన ఆంగ్లేయ పత్రికకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. గుండాయిజానికి దిగుతాము అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాడు. నువ్వు గుండాయిజానికి దిగితే మరి ఇక ఎవరన్నా ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్గా ఉంటుందా చెప్పండి. ఇవాళ జరుగుతున్న మొత్తం కూడా మోడీస్ ఆపరాండి, లాలో మోడస్ ఆపరాండి అని అంటారు, కాదు ఇవాళ మోడీస్ ఆపరాండి నడుస్తున్నది. గుజరాత్లో ఎట్లా చేసిర్రు,
ఎందుకంటే నగర బహిష్కరణ కాదు రాష్ట్ర బహిష్కరణ అయిన నాయకుడు అక్కడ గుజరాత్లో ఉండే అమిత్ షా అనే వ్యక్తి. గుజరాత్లో అదే తరహా రాజకీయాలు, బెంగాల్లో అదే అల్లర్లు, కర్ణాటకలో అల్లర్లు చూసినాం. అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ పట్టు కావాలి అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అస్త్రం మార్గం హింస, వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళ మీ ద్వారా బీజేపీ వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు ఏమంటున్నారు అర్థమైపోయింది వాళ్ళకు. రాజాసింగ్ తప్పు చేసిండు, రాజాసింగ్ మాట్లాడిన దాంతో అందరు కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ అందరు ధర్నాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఇవాళ కొందరు మూర్ఖులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ ఒక కామెడీ షో అయింది అజ్జే పెట్టే ఇవాళ అవుతుంది అని అంటే ఆ షోలో ఒక్క మాటనన్న ఇవాళ వ్యాఖ్య ఏమైనా జరిగిందా? కానీ రాజాసింగ్ స్టేట్మెంట్స్ ఇవాళ చూస్తున్నాము, అందుకే సస్పెండ్ చేసింది. నేను ఇది ఎందుకు ఎత్తుతున్నా అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీలో రెండు విధానాలు ఉన్నాయి, రెండు విధానాలు. నుపుర్ శర్మ అంశం తర్వాత సేమ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ నుపుర్ శర్మ రాజాసింగ్ జరిగింది. నుపుర్ శర్మ అని సస్పెండ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు నుపుర్ శర్మ మీద ఇచ్చిన అదే భారతీయ జనతా పార్టీ నుపుర్ శర్మ మీద సుప్రీంకోర్టు మీద నుపుర్ శర్మకు సపోర్ట్ చేస్తూ ట్రోల్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ కూడా ప్రధానంగా మీరు రాజాసింగ్ అంశంలో రాజాసింగ్ కౌన్సిల్ ఎవరు? వారి ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ కరుణాసాగర్ కాదా? భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదా? సంబరాలు చేసుకోలేదా? ఎవరిని రెచ్చగొడుతున్నారు? అంటే డ్యూయల్ స్టాండర్డ్స్. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఒక వింగ్ రాజాసింగ్ ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అందుకే ఇవాళ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు సమాధానం చెప్పాల్సిన ఉన్నది. ఎందుకు అంటే నుపుర్ శర్మ అంశం అప్పుడు కూడా మాట్లాడలేదు, దేశానికి మన్ కీ బాత్ అని చెప్తాడు నుపుర్ శర్మ విషయం మీద. ఎందుకంటే విదేశాలు రెస్పాండ్ అయ్యారు, ఇక్కడ రాజాసింగ్ విషయం మీద కూడా రెస్పాండ్ అయితలేడు. అంటే అయితే మీ పార్టీ మీద మీకే కంట్రోల్ లేదు, లేదంటే మీరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ రైట్. శివరామ్ రెడ్డి గారు ఇలా పత్రిక ఉన్న వార్తలు వాస్తవాలు పత్రికలు ఒకసారి విశ్లేషిస్తే ఒక పత్రిక చూసిన హైదరాబాద్ హైదరాబాద్లో అల్లర్లకు కేసీఆర్ కొట్టరా అది నిన్న బండి సంజయ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అన్ని పత్రికలు దాన్ని రిపోర్ట్ చేసినాయి. ఆ పత్రిక ప్రయారిటీ నిజంగా కూడా అది పొద్దున కూడా కానీ నాకు భయం వేసింది ఒకటిసారి. అంటే మీరు కూడా జర్నలిజంలో ఒక 30 ఏళ్ళుగా ఉన్నారు. బేసిక్గా ఇదంటే ఇవన్నీ కూడాను సెన్సేషనలైజ్ చేయడం అనమాట. సెన్సేషనలైజ్ చేయడంలో ఈ పేపర్ ప్రత్యేకంగా ఏమిటంటే దే విల్ పికప్ ఎ స్మాల్ స్లీజీ కైండ్ ఆఫ్ హెడ్లైన్స్ ఉంటాయి, దే విల్ పికప్ దట్ అండ్ దే విల్ సెలబ్రేట్ దట్ అనమాట. అదే బేసిక్గా అంటే యాక్చువల్గా ఇప్పుడు నిన్న అన్ని మాధ్యమాల్లో కూడా మనకు వచ్చింది, ఈవెన్ మన పేపర్ చేశారు. ఇప్పుడు ఆ లౌడ్ స్పీకర్లో రికార్డ్ అయినటువంటి ఆ మెసేజ్ మనం చూసాం కదా, హైదరాబాద్ వెళ్దాం విదేశాలు తగిలిద్దాం అన్నటువంటి మాటలు కూడా రికార్డ్ అయినాయి ఉన్నాయి కదా. మరి ఎవరు కుట్ర వెనక ఉన్నారు, ఎవరు దీనికి నేపథ్యంలో ఉన్నారని మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా. సో బేసిక్గా అంటే ఒక పత్రిక హెడ్లైన్ అఫ్కోర్స్ మిస్లీడింగ్ హెడ్లైన్ అనుకోండి అది, బట్ నా ట్రూలీ ఎందుకంటే హైదరాబాద్ పరిస్థితి సెన్సిటివ్గా ఉంది ఈ టైంలో మనం ఒక బాధ్యతగా ఎట్లా వ్యవహరించాలి. ఇప్పుడు ఈవెన్ ఈ ప్రెస్ యాక్ట్ కూడా ఏం చెప్తుంది అంటే న్యూస్ పేపర్స్ కానీ న్యూస్ మీడియా కానీ సమాజంలో శాంతిని ప్రేరేపించే విధంగా ఉండాలి. దే షుడ్ నాట్ మిస్లీడ్ పీపుల్ బై doing this kind of this thing. This is against even laws that govern newspapers also. Adaithe unnadi. So basically ante itlati paristhithullo vatavaranani marinta megadose vidhanga undakoodadu. We have to definitely take an objection to that headline, but adi misleading headline anukunta. Yes. Mukhyamantri gar kutre endu chestarandi ha enduku kutre chestaru cheppandi tinnadarakka Raja Singh statements isthe mukhyamantri gar kutrana evadu maatladam annadu Raja Singh ni తప్పు చేసింది రాజాసింగ్. నీ బీజేపీ జాతీయ నాయకత్వమే రుజువు చేసింది సస్పెండ్ చేసి, ఇంకా ఈ మూర్ఖుడు కుట్ర అని మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు రాజాసింగ్ ని సపోర్ట్ చేస్తున్నావు బండి సంజయ్? బండి సంజయ్ ఒకటి తెలుసుకోవాలి, ఇది ప్రొవోకేషన్ ఎవరు చేసిర్రు? రాజాసింగ్ చేసి అదొక భాగం అయితే ఆ రాళ్ళు ఇసిరిన వ్యక్తి బండి సంజయ్ తోని ఫోటోలు దిగుతాడు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి, నిన్న మొత్తం సోషల్ మీడియాలో కూడా కనబడ్డది. ఒక ఒక చేతిలో ఆ కర్రేలేంది, ఆ రాళ్ళేంది, ఎందుకంటే పాదయాత్రలో అభివృద్ధి గురించి మాట్లాడుతారు. నువ్వు నీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఏం చేసిందో ఏం చేస్తుందో చెప్పాలి, కానీ కట్టెలు గిట్టెలు రాళ్ళు రప్పలు పట్టుకుని ఎందుకు ఏమవసరం? ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్. అసలు నిజంగానే ఇవాళ ఒకవేళ కవిత గారు అంశము అని అంటున్నాడు కదా బండి సంజయ్, ఈడీ ఇక్కడికి వస్తే అదే మాకు బెనిఫిట్. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈడీ సిబిఐ ఎవరికి సమాచారం ఇచ్చిందండి? అక్యూజ్డ్ ఎవరి మీద నన్న సమాచారం ఇచ్చిందా? బీజేపీ ఎంపీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, బీజేపీ ఎంపీ నాయకులు ఆరోపణలు వేస్తారు, ఈడీ డైరెక్టర్లు ఎగ్జాక్ట్లీ అంతే. అంటే సిబిఐ ఈడీ వాళ్ళకి సమాచారం ఇచ్చిందా? ఏ బేసిస్ మీద బీజేపీ నాయకులు బండి సంజయ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు,
వాళ్ళంట ఆరోపణలు వేస్తారంట, మేము సమాధానం చెప్పాలి. వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఈడీకి చెప్తాం, లేకుంటే సుప్రీంకోర్టు చెప్తాం. సో ఇక్కడ బండి సంజయ్ కవర్ అప్ ప్రయత్నం చేస్తున్నాడు చాలా స్పష్టంగా. రెండిట్లో కూడా దొరికిపోయారు వాళ్ళు. ఈ ఈడీ బోగస్ ఈడీని బీజేపీ నడిపిస్తుంది అని బయటపడ్డది. ఇవాళ మళ్ళీ రాజా సింగ్ కవర్ అప్ ని కూడా బండి సంజయ్ డెఫినెట్ గా ప్రోత్సహిస్తున్నాడు. రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల విషయం మీద ఇప్పటి వరకు ఒక్కసారన్నా స్ట్రైట్ గా అడుగుతున్నా, 3 రోజులు అయింది, రాజా సింగ్ వ్యాఖ్యల మీద రాష్ట్ర నాయకత్వం ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇది తప్పు అని ఖండించిందా? ఎస్ విక్రమ్ గారు నమస్కారం. విక్రమ్ పోల గారు ఇప్పుడే జూమ్ లో చేరారు. విక్రమ్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇవాళ పచ్చగా ఉన్న తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో అలర్లకు ఆద్యం పోస్తున్నది ఎవరు అంటే ఏం చెప్తారు? మీరు ఒక 4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు, హైదరాబాద్ లోనే ఉంటున్నారు, గతంలో ఉన్న హైదరాబాద్ చూశారు, గతంలో ఉన్న కర్ఫ్యూ పరిస్థితి చూశారు, ఇప్పుడు 8 నెలలు చూస్తున్నారు. నిజంగా కూడా హైదరాబాద్ లో ఇలాంటి అన్స్టేబుల్ వాతావరణం క్రియేట్ చేస్తున్నది ఎవరు అంటే ఏం చెప్తారు? మిత్రులకి ముందుగా గుడ్ మార్నింగ్ అండి. మీరు అన్నట్టుగా ఇవాళ కొన్ని పత్రికలు చూస్తే భయం వేసింది. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చూసినట్లయితే ఒక రకమైనటువంటి గుబులు అంటాం కదా, ఆ గుబులు కూడా బయలుదేరింది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ వాతావరణంలో ఈ ఏం జరగబోతున్నది, ఏం జరుగుతుంది, ఎందుకంటే మనం చూసాం 2 సంవత్సరాలుగా మనం పాండమిక్తో సతమతం అయ్యి అనేక ఇబ్బందులు ఎదురయ్యి ఇప్పుడే తిరిగి ఒక వ్యవస్థ, సమాజం ఒక గాడిలో పడి తమ దైనందిన జీవితాన్ని సాఫీగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి సమస్యలు ఎదురవటం అనేటువంటిది చాలా దురదృష్టం. ఇది ఎవరికీ మంచిది కాదు. ఎందుకంటే మీరు అన్నారు ఇక్కడ బీజేపీకి ఒక మోడస్ ఆపరేండి ఉందంటే, అంటే మనం మొట్టమొదటి నుంచి చూసినట్లయితే, అంటే రామ జన్మభూమి దగ్గర నుంచి చూసినట్లయితే ఆ పార్టీలో కొన్ని ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రజ్ఞా సింగ్ కావచ్చు, వినయ్ కైతయార్ కావచ్చు, సాధ్వి రితంబర్ కావచ్చు, వీళ్ళందరినీ కట్టడి చేయదు వాళ్ళు. వాళ్ళు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, అప్పుడు వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకుంటామని బయలుదేరతారు. ఇప్పుడు రాజాసింగ్ విషయంలో కూడా అదే జరిగింది. ముందుగానే ఇటువంటి శక్తుల్ని వ్యక్తుల్ని వాళ్ళు కంటైన్ చేయాలి. వాళ్ళు నిజంగా ఒక రాజకీయ పార్టీగా ఒక ఫంక్షనింగ్ చేయాలన్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఉంటారో వాళ్ళని కంటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ అలా చేయకుండా తీరా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చి సమాజంలో కొంత అలజడి రేకెత్తించిన తర్వాత అప్పుడు ఏదో మేము వాళ్ళని డిజోన్ చేసుకోవటం అనేటువంటిది. ముందుగా ఏమో వాళ్ళకి పెద్దపీటలు వేయటం, తర్వాత అంతా జరిగిన తర్వాత కొంత డిజోన్ చేసుకోవటం. దానివల్ల ఏంటి ఉపయోగం? నష్టం జరిగిన తర్వాత వాళ్ళని డిజోన్ చేసుకోవటం వల్ల వచ్చే ఇదేం ఉంటుంది చెప్పండి? వాళ్ళు కాదండి, బీయింగ్ ఏ స్టేట్స్మెన్ గా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ సార్ సస్పెండ్ చేశారు, ఏదో కంటతుడుపుగా చేతులు ఊపుకున్నారు. కానీ రాయాసింగ్ కామెంట్ సరైనది కాదని ఎవరైనా చెప్పారండి? ఎవరైనా చెప్పారా? ఖచ్చితంగా అనేది కామెంట్స్ ఇప్పుడు ఆయన కామెంట్స్ చేస్తున్నటువంటి విషయం కూడా ముందుగానే వాళ్ళు తెలిసినప్పుడు వాడిని పిలిపించి ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పాలి కదా. ఇటువంటి గతంలో ఇది కొత్త విషయం కాదండి. వాళ్ళ ప్రజ్ఞా సింగ్ విషయంలో మనం ఏం చేసాం? గతంలో వినయ్ కతియార్ ఉండేవాడు, సాధ్వి రితంబర, వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? రెచ్చగొట్టడం, పోలరైజేషన్ తీసుకురావడానికి. అది చూసి చూడనట్టుగా బీజేపీ అధినాయకత్వం వ్యవహరించడం, ఆ తర్వాత వాళ్ళని డిజోన్ చేసుకోవటం, ఇదంతా ఒక మోడస్ ఆపరేండి అంటున్నా. అది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతున్నట్టుగా మనం భావించాలి. ఇది మంచిది కాదు, ఇది చాలా సెన్సిటివ్. పైగా కేసీఆర్ ఆయన తెలంగాణని తన బిడ్డలాగా చూసుకుంటా ప్రతిదీ తెలంగాణ గురించి నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్. ఆయన తెలంగాణకి ఏ మాత్రం నష్టం జరిగేటువంటి చర్యలు తీసుకుంటారని ఎవరూ భావించరు. అది చాలా స్వీపింగ్ రిమార్క్స్, అది మంచిది కాదు. ఇవాళ నేను స్టేట్ గవర్నమెంట్ను కూడా అప్పీల్ చేస్తున్నాను, వీలైతే ఒక అడుగు వెనక్కి వేసినా కూడా టీఆర్ఎస్ నష్టం లేదు, ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, దీనిని మిటిగేట్ చేయాలి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్ని తక్షణం దీన్ని నార్మల్సీ తీసుకురావాలి. వాళ్ళని వాళ్ళ ట్రాప్లో పడకుండా అందుకనే సీఎం గారు రివ్యూ చేశారు. ఎందుకంటే వచ్చే పరిస్థితి అంటే వినాయక చవితి ఉంది, ఇంకా మిగిలిన ఇష్యూస్ ఉన్నాయి, వాటి కూడా సీరియస్గా రివ్యూ చేస్తారు, అది వాళ్ళకు ఆదేశించారు, ఇక్కడ చెల్లి అక్కడ తీసుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ నేతలు సంయమనం పాటించకుండా ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా విక్రమ్ గారు? ఎవరు చేయరండి. ఇది రెండు వైపుల నుంచి సమయం ఇంత సెన్సిటివిటీ ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఆయన కరీంనగర్లో కూర్చొని హైదరాబాద్ పోదాం, మత ఘర్షణలు అక్కడ స్టార్ట్ చేద్దామని కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఈ వీక్ అంతా చాలా సెన్సిటివ్ అండి. అవునండి, వినాయక చతుర్థి ఉంది, రేపు ప్రేయర్స్ ఉంటాయి. అసలు ఇదే బీజేపీ పాలన అయితే ఇప్పటి వరకు
ఈ మీడియా రైటింగ్స్ కి వాళ్ళని ఇమిడియట్ గా కూడా జైలు చేస్తుంది. ఎందుకంటే జనరల్లీ మనకు లా అండ్ ఆర్డర్ లోనే ఉన్నది. కమ్యూనల్ డిసార్మని వచ్చినప్పుడు బ్రాడ్కాస్టింగ్ కానివ్వండి, రైటింగ్స్ కానివ్వండి, ఎవ్వరు కూడా చూపెట్టరు. కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రి మీద ఆయన ఎవరో మాట్లాడిందంట, దాన్ని ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చేసి బోల్డ్ రాయడం అంటే మీరు అది కోరుకుంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అల్లర్లు కావాలని ఈ పత్రిక కూడా కోరుకుంటున్నది, ఆంధ్రజ్యోతి కూడా కోరుకుంటున్నది అని స్పష్టంగా కనబడుతున్నది. ఏ బేస్ మీద ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం? కనీసం ఆయన మాట్లాడిన దానికి ఏమీ సపోర్ట్ ఉంది అనేది కూడా గమనించాలి కదా. ఇవాళ మీరు గమనించండి, ఎవరిని కూడా సహిస్తలేని వాళ్ళ కోర్టు దగ్గర ఎవరన్నా కనబడితే వాళ్ళని ఇమీడియట్ గా డిస్పర్స్ చేస్తున్నారు. రాత్రులు ఎవరన్నా తిరుగుతుంటే వాళ్ళని డిస్పర్స్ చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారా? ఇవాళ దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా ఫ్రెటర్నిటీ కూడా, ఎందుకంటే ఒక 3 రోజుల నుంచి కూడా రాజాసింగ్ ఇష్యూ అయినప్పుడు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయరా అని అంటారు. ఇవాళ మిగతా వాళ్ళ మీద లాఠీ చార్జ్లు ఎవ్వరు కూడా బయట తిరగొద్దు, హైదరాబాద్ లో రాత్రులలో ఎందుకు తిరుగుతున్నారు అని మొత్తం కూడా పోలీస్ తన పని చేస్తుంటే పోలీస్ రౌడీ అని ఇవన్నీ మళ్ళా ఇట్లనే మీడియా ట్విస్ట్ చేయడం. దయచేసి మన న్యూస్ టీఆర్పీ రేటింగ్స్ కోసము ప్రజల మధ్యలో చిచ్చు అయితే పెట్టొద్దు, దయచేసి మేము కోరుతున్నాం. వెంకట్ గారు అంటే నేను కృషాంక్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవించను. సరే, హెడ్డింగ్స్ ఇవాళ ఎలా పడితే అలా పెడుతున్నారు, కానీ ఆంధ్రజ్యోతిలో ఇవాళ అదే ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి అంటే సమాజంలో ఏదో చేయడానికి ప్రయత్నిస్తుందని నేననేది లోపల చూడండి, లోపల ఆయన ఎడిటర్ శ్రీనివాస్ గారు రాశారు, ఇది అలాయ్ బలాయ్ సమాజంలో అగ్గివద్దు అని ఆయన చాలా స్పష్టంగా చాలా దీనిగా బీజేపీ వ్యాఖ్యలను కానివ్వండి, బీజేపీ చేస్తున్నటువంటి విషయాలను కానివ్వండి చాలా ఖండించారు. అది ఇష్యూ కాదండి ఇక్కడ, అంటే నేనేది చేస్తే మీడియా బ్యానర్ ఒకసారి చూడండి, చిన్న ప్రెస్ మీట్ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా లోపల వేశారు సార్, ఎక్కడో వేశారు. మనం సమయంను పాటించాల్సిన అవసరం ఇది. ఇంకోటి కూడా జరుగుతుందండి, అంటే ఈ దీన్ని వేయటం మూలాన ప్రజలు ఏదో ఇదవుతారని కాదు, ప్రజలు వాళ్ళ ట్రూ కలర్స్ కూడా తెలుసుకోవడానికి కూడా అటువంటి ఉపయోగపడుతుంది, ఎవరు ఎట్లా చేస్తారు అనేటువంటిది. వాళ్ళ కేసీఆర్ గారిని మీద ఏదో ఒకటి చేయటం మూలాన ఆయన మీద ప్రజలు అపోహపడతారని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. హెడ్లైన్స్ ఇచ్చినా బాటమ్ లైన్స్ ఇచ్చినా కూడా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలని ఒక ఇప్పుడు ఆల్ పార్టీని ఒక పిలిచి ప్రజలని సంయమనం పాటించే విధంగా అదేవిధంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించకుండా జనా జీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉందండి. అదేవిధంగా బాధ్యతగా రాష్ట్ర సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ లో అల్లర్లకు కేసీఆర్ కుట్ర, 2 రోజుల్లో ఏమైనా జరగవచ్చు, మతఘర్షణ జరగవచ్చు. బీజేపీ వాళ్ళు రాళ్లతో కనబడుతున్నారు, కర్రలతో కనబడుతున్నారు, బీజేపీ పాదయాత్ర పేరు మీద దాడులు చేస్తున్నారు, ఇవన్నీ మళ్ళీ కేసీఆర్ గారు. అంటే నేను అనేది అసలు విషయం మనం పక్కదిస్తే మీడియా మీద వెళ్ళకుండా దీన్ని రాజకీయ పార్టీ మీడియా మీద వెళ్ళడం కాదు, బండి సంజయ్ ప్రెస్ మీట్ అంటే ఆ పేపర్ ప్రయారిటీ అది చెప్తున్నాను నేను అంతే. ప్లీజ్, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, విధ్వంస వాతావరణం సృష్టించడం, తద్వారానే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత సాధించినటువంటి ఒక వ్యూహంలాగా అయితే క్లియర్ కనిపిస్తూ ఉందండి. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే ప్రకటన చేస్తూనే ఉన్నారు, పాదయాత్రలో మనం చూస్తున్నాం, రకరకాల ప్రెస్ మీట్స్లో రకరకాల సందర్భాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రకటనలు అన్ని చూసినా సరే, ఈవెన్ కేంద్ర నాయకత్వం కూడా వాటికి ఒత్తాసు పలుకుతూ వాళ్ళు పలు సందర్భాల్లో చేసినటువంటి మనం వ్యాఖ్యలను పూర్తిగా గమనిస్తే ఏంటంటే అస్థిరత తీసుకురావాలి, ఇక్కడ అస్థిరత తీసుకురావాలి, ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రియేట్ చేయాలి. దీనికి ఏంటంటే పాపులర్ టార్గెట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మన హిస్టరీ బుక్లో పాపులర్ ఏదైతే రోల్ మోడల్స్ ఉంటాయో అవన్నీ ఆ బ్లూ బుక్ నుంచి తీసుకొచ్చేసి దాన్ని మనం వాళ్ళు ఒక కార్యాచరణగా పెట్టుకొని చేస్తున్న ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దీన్ని జాగ్రత్తపడే తెలంగాణ సమాజం పూర్తిగా అర్థం చేసుకుని తిప్పికొడుతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత అలాయ్ బలాయ్ సమాజంలో అగ్గి రాజేసిన సదరు వ్యక్తులపై చర్యలు ఉంటాయా, రాజాసింగ్పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అన్న వాదన చాలా సీరియస్గా బలపడుతుంది, ఎవరు ఏం కామెంట్ చేశారన్నది. ఎస్, వెల్కమ్ బ్యాక్. ఒక వర్గాన్ని కించపరిచేలా మతపరమైన కామెంట్ చేసిన రాజాసింగ్పై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అన్న వ్యాఖ్యలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంఐఎం స్పీకర్కు లేఖ ఇచ్చింది, కాంగ్రెస్ సిఎల్పి నేత బట్టి కూడా కామెంట్ చేశారు, వామపక్షాలు ఇప్పటికీ గట్టిగా పట్టుబడుతున్నాయి, రాజాసింగ్పై వేటు వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది, సాధ్యాసాధ్యాలపై స్పీకర్ కార్యాలయం చర్చిస్తున్నట్టు కూడా కొన్ని పత్రికలు ఇవాళ హైలైట్ చేశాయి. విక్రమ్ గారు, ఇవాళ రాజాసింగ్ మీద వేటు వేయాలన్న డిమాండ్ వస్తుంది, ఆయా పక్షాల నేతలు ఇప్పటికే లేఖలు కూడా స్పీకర్కి ఇచ్చారు, సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉంటాయంటే ఏం చెప్తారు?
ఖచ్చితంగా అండి. అంటే ఇది చాలా తీవ్రమైనటువంటిది కదా, ప్రశాంతంగా ఉండే సమాజంలో ఒక కల్లోలాన్ని రేకెత్తించడాన్ని ప్రయత్నించినప్పుడు సహజంగానే స్పీకర్ తనకున్నటువంటి విస్తృతమైనటువంటి ఇవన్నీ అధికారాలను ఉపయోగిస్తారు. దీని మీద చర్య ఉండాలి. ఎందుకంటే ఒక సాక్షాత్తు ఒక శాసనసభ్యుడు ఎంతో బాధ్యతగా ఉండవలసినటువంటి శాసనసభ్యుడు. అదేవిధంగా నేననేది ఇక్కడ రాజాసింగ్ కంటే కూడానండి, ఇవాళ రాజాసింగ్ ఒక పావు మొత్తంలో చూసినట్లయితే రాష్ట్ర బీజేపీ నాయకత్వం దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా, ఎంత సమర్థించుకున్నప్పటికీ కూడా, ఇప్పుడు ప్రజాస్వామిక విధానాల్లో అధికారం సంపాదించండి, అధికారం సంపాదించడానికి ప్రయత్నించండి. అంతే తప్ప సమాజాన్ని పోలరైజ్ చేసి ఈ విధంగా మనం గమనించినట్లయితే, అసలు బీజేపీ ఉత్థానం మనం చూసినట్లయితే జాతీయ స్థాయిలో కూడా రామ జన్మభూమి దగ్గర నుంచి అయోధ్యలో రామాలయాన్ని బాబ్రీ మసీదును కూల్చివేసిన దగ్గర నుంచి కదా దాని ఉత్థానం మొదలైంది. సో ఆ రకమైనటువంటి ఇప్పటికీ కూడా అంటే మన సమాజం ఎంతో అభివృద్ధి చెందింది, పురోగతి చెందింది, శాస్త్ర సాంకేతిక విద్యలు ఎంతో ముందుకెళ్ళింది. అయినప్పటికీ కూడా వీళ్ళకి అవే పాత విధానాలు, ఇప్పటికీ కూడా అవే విధానాలను పట్టుకుని వేలాడటం, పార్టీని వాళ్ళు అంటే బలోపేతం చేసుకోవడానికి ఈ రకమైనటువంటి చేయటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. కాబట్టి రాజాసింగ్ తప్పు చేశాడు అనేది ఇందాక కిషాన్ గారు చక్కటి పాయింట్ చెప్పారు. అది ఇప్పుడు ఆయన మీద వేటు వేయటం ద్వారా పార్టీ పరంగా వేశారు, కానీ మరి చట్ట పరిధిలో చేసినటువంటి తప్పుకి తప్పు చేసిందని ఆ పార్టీ ఒప్పుకున్నప్పుడు ఎందుకు స్పీకర్ కార్యాలయం చర్య తీసుకోకూడదు? ఎందుకు ఒక బలమైన సంకేతం తెలంగాణలో ఉండకూడదు? ఇవ్వాలి, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, ఖచ్చితంగా ఇవ్వాలి. అందువల్ల ఇటువంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ని బీజేపీ సపోర్ట్ చేయడం, సహకరించడం, ప్రోత్సహించడం అనేటువంటిది మంచిది కాదు. ఇది ఒక హెచ్చరికగా పంపించగలిగితే సమాజానికి మంచిది. కిషన్ గారు, ఇవాళ బీజేపీ ఆల్రెడీ ఒక చర్య తీసుకుందామని ప్రకటించింది, ఇవాళ ఎంఐఎం లేఖ ఇచ్చింది స్పీకర్కి, వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది, ఎందుకు అనర్హత వేటు వేయకూడదు, ఎందుకు శాసనసభ సభ్యత్వం రద్దు చేయకూడదు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా డెఫినెట్గా కూడా, ఎందుకంటే తన స్టేట్మెంట్స్ ఇవాళ చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ డిజోన్ చేసుకున్నారు. ఎస్, భారతీయ అంటే అఫీషియల్గా ఏది వాళ్ళ నేషనల్ లీడర్షిప్, రాష్ట్ర నాయకత్వం ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదు, కిషన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఎందుకంటే నగరము అని అన్నప్పుడు, జంట నగరాలు అన్నప్పుడు హైదరాబాదు సికింద్రాబాదు, డెఫినెట్గా సికింద్రాబాదు వరకు అది పాకొద్దు, అక్కడికే అది ఎండ్ అయిపోవాలి. ఇంకా ఎందుకంటే మున్ముందు మనకి ఇప్పుడు పండుగలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్గా కూడా అందరం కలిసిమెలిసి హైదరాబాద్ నగరంలో మనం చూసినాం, హిందూస్ ముస్లిమ్స్ కలిసి వినాయక చవితి జరుపుకుంటారు. సో ఇమీడియట్గా ఇది రిజాల్వ్ కావాల్సిన అవసరం ఉండదు. కానీ సికింద్రాబాద్ నగరానికి ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారి నుంచి మీరు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్న ఒక్క స్టేట్మెంట్ అన్న మీరు చూసిద్దా లేదు, రాష్ట్ర అధ్యక్షుడి నుంచి చూసిద్దాం. చాలా బాగా కామెంట్ చేశారు, ఎందుకంటే రాజసింగ్ కామెంట్ చేస్తే రాజసింగ్ మీద ఏం కామెంట్ చేయకుండా అల్లర్లకు కేసీఆర్ రాజ్యం వస్తుందని కామెంట్ చేశారు. అంటే ఇండైరెక్ట్ గా రాజాసింగ్ ని సపోర్ట్ చేస్తున్నట్టు, ఒక్క మాట కూడా రాజాసింగ్ మీద మాట్లాడారు. శ్రవణ్ పాటి సంజయ్ చెవిలో మాట్లాడుకుంటూ వెంటనే హైదరాబాద్ పోవాలి, చూసారు మేమే వీడియో, అక్కడ గొడవలు స్టార్ట్ చేయాలని అంత సోషల్ మీడియాలో కూడా వచ్చింది. సార్, ఈ ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ ఈ ముక్కాలు పీటలో ఇప్పుడు ఈ ఒక ఆరు ఈ శాసనసభా పక్ష నేతగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన యాక్చువల్గా అర్హత కోల్పోయారండి. హీ కెన్నాట్ రిప్రజెంట్ పీపుల్ ఇన్ ఎ పీస్ఫుల్ సొసైటీ లైక్ దిస్. సో కాబట్టి బేసిక్గా ఆయన మీద అయితే తక్షణము ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం కానీ లేకపోతే రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి వాళ్ళు కానీ ఖచ్చితంగా ఆయన చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి అర్హత అయితే కోల్పోయారు. ఎందుకంటే రెచ్చగొట్టే విధానం ద్వారా ఈ విధంగా మత ఘర్షణ. శివరామ్ రెడ్డి గారు, మీకు ఒకటి కాదు రెండు కాదండి, రాజాసింగ్ మీద 75 కేసులు ఉన్నాయి 2015 నుంచి. 2014 నుంచి బీఫ్ కంట్రోవర్సీ స్టార్ట్ అయ్యింది. 2017లో అది 75 కేసులు ఉన్నాయి. ఫేస్బుక్ 2 సార్లు బ్యాన్ చేసింది, రేపు యూట్యూబ్ బ్యాన్ చేయబోతుంది. ఎక్కడ పోయినా కూడా ఇవే మతపరమైన అంటే ఈజ్ ద ఫేస్ ఆఫ్ దట్ పార్టీ అండి, అంటే మోస్ట్ అగ్రెసివ్ అనమాట. అంటే ఆయన చూస్తే ఆ పార్టీ మీకు రిఫ్లెక్ట్స్ దేర్ వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్. సో కాబట్టి మనం దాని గురించి మనం పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా అంటే ఇలాంటి నేతలు లేకపోతే ఇలాంటి ప్రజాప్రతినిధులు మనకు చట్టసభలో దే కెనాట్ క్యారీ ద వాల్యూస్. ఇప్పటికీ రాజాసింగ్ మీద 75 కేసులు ఉన్నాయి, ఫేస్బుక్ 2 సార్లు బ్యాన్ చేసింది, నగరంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక రకాల కమెంట్ అనేక రకాల కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. మొన్నటికి మొన్న ఆ మునవర్షం అంటే ప్రతి ఏదో ఒక రకమైన వివాదాస్పద ఇష్యూ కామెంట్ చేయాలి, వివాదాస్పద ఇష్యూలోకి తలదూర్చాలి. మీకు గుర్తుందే ఉంటుంది, యాక్చువల్లీ శివసేన ఆయన వదిలించుకుందండి. శివసేన లాంటి పార్టీ కూడా అవును
రాజాసింగ్ని వదిలించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే రకరకాల సమస్యలు సృష్టించే పరిస్థితుల్లో ఆయన మొదట్లో శివసేనలో ఉండేవాడు, తర్వాత టీడీపీలో కార్పొరేట్లో వచ్చాడు, తర్వాత మళ్ళీ బీజేపీలో చేరటం, ఇవన్నీ కూడా. అంటే వీళ్ళకి తెలుసు. మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో మాకు అవకాశాలు ఉన్నాయి, మాకు అవకాశాలు ఎట్లా ఉంటాయండి? బీజేపీకి అవకాశాలు అన్ని చోట్ల బీజేపీ ఉన్నదా? బలంగా లేదు. మరి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అధికారంలోకి రావడానికి? అంటే ఇతరత్ర మార్గాల ద్వారా రావాలనేటువంటిది వాళ్ళ ప్రయత్నం, పోలరైజేషన్ జరగాలనేటువంటి. హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెడితే వాళ్ళు అధికారంలోకి వస్తారా? అనేటువంటిది అది ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది కదా. ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నది, కర్ణాటకలో ఏ విధంగా వచ్చారు, మిగతా చోట్ల కూడా అనేక సందర్భాల్లో వచ్చారంటే ప్రజలు తాత్కాలికమైనటువంటి భావోద్వేగాలకు గురవుతారండి. అది అంటే ప్రజలు విఘ్నులే, కానీ వాళ్ళకి తాత్కాలిక భావోద్వేగాలకు లోనే పరిస్థితుల్లోనే వీళ్ళు లబ్ధి పొందాలని చూస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. సో ఆ రకమైనటువంటి వ్యూహంతో, ఆ రకమైనటువంటి ఎన్నికల వ్యూహంతో వెళ్ళటం అనేటువంటిది వాళ్ళకి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ వ్యూహం అది. అందువల్ల దీని పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, మిగతా పార్టీలకు కూడా ఉంది. ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని పార్టీలు సహకరించాలి. వాళ్ళు ఎవరైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో రాజాసింగ్కి వ్యతిరేకంగా, వాళ్ళు బాసటగా నిలవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎస్, వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ సర్కారు కూల్చివేతకు భారతీయ జనతా పార్టీ సర్కార్ ప్రభుత్వం అడుగడుగున కుట్రలు చేస్తూనే ఉంది. అంతేకాదు, నిన్న బీహార్లో బలపరీక్ష ముగిసిన గంట వ్యవధిలోనే ఈడీ రైడ్ చేయిస్తుంది. అక్కడ కూడా ఆ ప్రభుత్వం కూల్చివేతకు సీరియస్గా ప్రయత్నిస్తుంది. ఇక జార్ఖండ్లో గత కొన్ని నెలలుగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. శివరామ్ రెడ్డి గారు, ఈడీ దాడులు ఆగవా? ప్రభుత్వాల కూల్చివేత ఆగదా? ఇప్పటికీ ఇంతవరకు 9 రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి చరిత్ర నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ సంపాదించుకుందండి. సరిగ్గా మీరు ఆప్ వ్యవహారం తీసుకోండి. ఆమ్ ఆద్మీ పార్టీ 3 వాళ్ళు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలుచుకొచ్చారనమాట. ప్రజా ఆపదన ఉంది కాబట్టి వాళ్ళు రాగలిగారనమాట. సో ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఎన్ని రకాల కుట్రలు చేసేసి ఆ ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా దాన్ని ఒక రకమైనటువంటి సప్రెస్లో చేసి పెడుతున్నారు అక్కడ. ఇప్పుడు మొన్నటికి మొన్న అంటే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఈ ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుందని చెప్పేసి ఫ్రంట్ పేజ్ ఒక కథనం ప్రచురిస్తే ఇమ్మీడియట్గా శిశోడి ఆ మంత్రి మీద ఈడీ దాడులు లాంటివి చేశారు. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మరి ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కొక్కరికి 20 కోట్ల రూపాయలు ఎర్ర చూపారని చెప్పి 20 కోట్లు అండి, ఇది ఏంటండి? ఎవరైనా రికమెండ్ చేస్తే ఇంకో 5 కోట్లు ఆధారం. అసలు మీరు ఈ యొక్క ఈడీని ఉన్నదానికి లేదానికి గుసిగొలిపి ప్రతిపక్షాల నోరు ఎట్లయితే నొక్కిస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు 20 కోట్లు మీరు ఆఫర్ చేసినారంటే అసలు ఈడీ ఎటు పోవాలి? ఫస్ట్ 20 కోట్లు ఆఫర్ చేసిన వాళ్ళు వెంట పడాలి. అది ఎవరు ఆఫర్ చేశారు, దీని వెనుక ఉన్నటువంటి విషయం ఏమిటని వాళ్ళ మీద పోవాలి. కానీ విధంగా అంటే ఇది గేమ్ ప్లాన్ ఈజ్ వెరీ క్లియర్. గేమ్ ప్లాన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఎలాగైనా సరే బీజేపీ ఏతర రాష్ట్రాల్లో బాగా వేయాలి, ఆ అధికారం చేజిక్కించుకోవాలి. ఎలాగైనా సరే మహారాష్ట్రలో చూసాం కదా, మహారాష్ట్ర చేసిన దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని 5 జడ్జిలు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ బెంచ్కు రెఫర్ చేసింది. సో అంటే ఇలాంటి ఒక కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా చేస్తున్న చర్యలను చేస్తూ ఒక దేశంలో అంటే కాన్స్టిట్యూషనల్లీ ఆ మ్యాండేటెడ్ గవర్నమెంట్ కాకుండా ఈ విధమైనటువంటి ఏకచిత్రాధిపత్యం, డిక్టేటర్షిప్, వన్ మ్యాన్షిప్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇలాంటి దూరంగా పోవడం వల్ల మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రజలు తిరస్కరించినప్పటికీ కూడా దొడ్డిదారుల ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలి, పచ్చగా ఉండే ప్రభుత్వాలను కూల్చివేయాలి. ఇప్పుడు ఢిల్లీలో అదే జరుగుతుంది, బీహార్లో అదే జరుగుతుంది, జార్ఖండ్లో అదే జరగబోతుంది. 2016 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ రాకముందు పెద్ద నోట్ల రద్దని అన్నారు మాయావతి గారు, అప్పుడు స్ట్రాంగ్గా కంటెండర్గా ఉండే. ఎస్, వారి డబ్బును దాదాపు 100 కోట్లు ఓపెన్గా పార్టీ అమౌంట్ను సీజ్ చేసి పెట్టేసుకున్నారు. రేడ్ అని చెప్పేసి 100 కోట్లు సీజ్ చేసి పెట్టుకున్నారు ఎలక్షన్స్ కరెక్ట్ 4 రోజులు ముందు. 8 నెలల తర్వాత క్లీన్ చిట్ వచ్చింది, కానీ అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినాయి, మాయావతి గారి దగ్గర డబ్బులు లేవు, ఎలక్షన్స్ ఓడిపోయారు. సేమ్ థింగ్ ఇవాళ కూడా గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ గెలిచింది. ఏ స్థాయిలో గెలిచిందంటే అసలు బీజేపీ చిత్తు చిత్తు ఓడిపోయింది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే అసలు భారతీయ జనతా పార్టీకి ఎన్నో సీట్లలో డిపాజిట్లు లేదు, 3rd ప్లేస్ 4th ప్లేస్ గోవా దిక్కు దివానా లేదు. గోవాలో కూడా ఫైట్ ఇచ్చింది, అందుకే వాళ్ళు డైరెక్ట్ గా గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేకపోయారు. ఈ రోజు నెక్స్ట్ నరేంద్ర మోదీ గారికి అతి ప్రియమైన గుజరాత్ లో కూడా పంజాబ్ రిపీట్ అవ్వచ్చు, ఢిల్లీ రిపీట్ అవ్వచ్చు అని ఆమ్ ఆద్మీ పార్టీని బిజీ పెట్టడానికే ఇవాళ ఈడీ రేడ్. బీహార్ లో కూడా మున్నడు వరకు లేని ఈడీ రేడ్లు, ఆర్జేడి జేడీయూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి 4 రోజులు కూడా తిరగలేదు.
ఈడీ రేడ్లు షురు. నిన్న ఇవాళ తెలంగాణలో కూడా అదే చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఎందుకంటే లోక్సభలో 3000 కేసుల్లో 3000 ఈడీ రేట్లు జరిగితే అందులో 3% కూడా వాళ్ళు చేయలేకపోయారు, 2%. సో ఇక్కడ కూడా ఏం చేస్తారంటే, ఈడీ రేడ్, ఈడీ రేడ్, ఈడీ 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 అని ఎవరు మాట్లాడుతున్నారు? బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈడీ మాట్లాడతలేదు, సిబిఐ మాట్లాడతలేదు. ఈడీ నోటీసులు రావు, కోర్టుల నోటీసులు రావు, కానీ బీజేపీ వాళ్ళే విచారణ చేపడుతున్నారు. బండి సంజయ్ లాంటి చదువు లేని దద్దమ్మ ఇవాళ విచారణ చేపట్టి ఇగో ఈడీ అయిపోయింది, ఈడీ కుంభకోణం, అందుకే కవరప్లు అవుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అనేసి. అసలు ఈడీ సపోర్ట్ చేసిందా? ఇప్పుడు ఈ ఈ ఢిల్లీ అంశం కూడా నెల రోజుల నుంచి అధికారుల అరెస్టులు, మనీష్ సిసోడియా మీద కూడా రేడ్లు అయ్యి 7 రోజులు అయినాయి. మనీష్ సిసోడియా బయట తిరుగుతున్నాడు. ఈ 7 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం మీద, ఏపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఒక్క కాగితం ముక్కనన్నా ఒక స్టేట్మెంట్ అన్న ఒక అధికారి మాట్లాడిండా అంటే, మీరు ఆలోచించండి బీజేపీ ఎట్లా నడిపిస్తున్నదో. ఈడీ పోవాలి ఫస్ట్, సిబిఐ పోవాలి ఫస్ట్. సేమ్ థింగ్ ఎన్డీటీవీ అనే ఛానల్ మీద ఈడీ రేడ్స్ అవుతాయి, ఎన్డీటీవీ ఛానల్ని వాళ్ళ అదాని కొనుక్కుంటాడు. సేమ్ థింగ్ ముంబై ఎయిర్పోర్ట్, ఈడీ రేడ్లు జరుగుతాయి, తర్వాత అదాని ముంబై ఎయిర్పోర్ట్. రెండే మీకు ఆప్షన్ లేవు, ఈడీ కావాలన్నా లేకుంటే నాతో సరెండర్ అయిపోతారు. ఎట్లా చూస్తారు మీరు ఢిల్లీ, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ మూడు ప్రభుత్వాల కూల్చివేతకు అడగడుగున ప్రయత్నిస్తుంది బీజేపీ? ఈడీ రైడ్స్ విపరీతంగా అవుతున్నాయి. నిన్న బీహార్లో బల పరీక్ష జరిగిన గంటలోపే 27 చోట్ల తనిఖీలు, అన్ని ఆర్జేడీ నాయకుల నివాసాలే. ఢిల్లీలో ఒక్కొక్కరికి 20 కోట్ల ఆఫర్. వాళ్ళకి పక్కలో బల్లింగ్ లాగా మారిందండి. ముఖ్యంగా ఇందాక నిషాంక్ గారు చెప్పినట్టుగా మీరు గుజరాత్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని మీ మొత్తం నెరేటివ్ జరుగుతున్నది. ఎందుకంటే ఎప్పుడైతే గుజరాత్ రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్ ఇస్తాము అని, అదేవిధంగా ఉచిత వైద్యం అని వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో, అది అక్కడి నుంచి వీళ్ళకి భయం పట్టుకుంది. అక్కడ ఎక్కడ డెంట్ అవుతారు, ఎక్కడైతే అధికారం కోల్పోతాము అనేటువంటి ఒక భయంతోనే ఈ ఫ్రీబీస్ అనేటువంటిది కూడా అప్పుడే వచ్చింది తెర మీదకి. దాని మీద వెంటనే వాళ్ళు కోర్టులో, సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం, ఎవరో వేయటం, ఈ ఫ్రీబీస్ అనటం, ఉచితాలు, అనుచితాలు, దాని మీద ఒక చర్చ మొదలుపెట్టారు. దేనికి పెట్టారని అంటే ఆప్ మోడలు, ఆప్కు ఉండేటువంటి వాళ్ళ యొక్క రిసోర్సెస్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, పారదర్శకంగా వాళ్ళు అమలు చేస్తున్నారు. అంతే తప్ప హామీలు ఇచ్చి వెనక్కి పోవటం లేదు. అయితే దాని నుంచి మరల్చడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ చర్చ ఒకటి మొదలుపెట్టారు. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉండేటువంటి ఆ సన్నటి ఇది చెరిపేశారండి. అంటే ఇప్పుడు ఈడీ చేయాల్సినటువంటి పని ముందు బీజేపీ నాయకులు చేస్తున్నారు. ఇప్పుడు కవిత గారి మీద కూడా ఎవరు ఆరోపణలు చేశారు? ఈడీ కదా ముందు చేసింది, ఈడీ ఆరోపణ చేయాల. వాళ్ళు ఎవరో బీజేపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు చేశారు. చాలా ఆశ్చర్యం అనమాట. వాళ్ళకి ఎలా తెలుస్తుంది సమాచారం? ఈడీ ఉండేటువంటి ఈడీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయితే, కనీసం అట్లీస్ట్ ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రి లేకపోతే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఎందుకంటే ఈడీ వాళ్ళ పరిధి కింద పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు స్పందించాలి తప్ప, ఢిల్లీలో ఉండే బీజేపీ నేతలు ఎలా స్పందిస్తున్నారంటే, అక్కడ ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉండేటువంటి ఆ రేఖ ఏదైతే ఉంటుందో, ఆ వేఫర్ థిన్ లైన్ అనేటువంటిది చెరిగిపోయింది. వాళ్ళ పార్టీ ప్రభుత్వం రెండు ఒకటి అయిపోయినటువంటి పరిస్థితి బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారు, ఏ విధంగా ఇవాళ ఎప్పుడైతే నితీష్ కుమార్ ఒక ప్రధాన అభ్యర్థిగా ఆయన ఉంటా రాబోతాడు అనగానే వెంటనే అక్కడ కూడా ఆ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసేటువంటి పరిస్థితి. ఇవాళ మీరు ఇంకా తాజా వార్త ఏంటంటే, కేరళలో కూడా ఈ ఆర్థిక అప్పుల మీద ఆంక్షలు పెట్టారు, వాళ్ళు గంగూలు పెడుతున్నారు కేరళలో కూడా. సో ఏం చేయబోతున్నారు ఈ దేశాన్ని? అన్నీ మొత్తం అంటే ఏదో ముక్త భారత్ అనే ఏకైక పార్టీ, ఏదో చైనాలలాగా ఒకే పార్టీ, కశ్మీర్ టు కన్యాకుమారి లాగా ఉండేటువంటి పరిస్థితి రాదండి. అది ఏదో తాత్కాలికంగా వీళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ తప్ప, మనం చూసాం గతంలో అనేకమైనటువంటి భారతదేశం భిన్నమైనటువంటిది. ఇప్పుడు ఢిల్లీ విషయం మీద, ఢిల్లీ లిక్కర్ పాలసీ మీద అక్కడ అరెస్టులు చేస్తున్నారు, రేడ్లు చేస్తున్నారు. కానీ 50 మంది గుజరాత్లో అక్రమ మందు దాగి అక్కడ చనిపోతే విచారణ, గుజరాత్లో విచారణ జరిగిందా? సంబంధం లేకపోయినా బీజేపీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కవిత గారిని ఇక్కడ ఈడీ రేడ్లు చేస్తాం, కార్యకర్తలు పోయి ఇంటి మీదికి, ఒక మహిళా నాయకురాలు ఇంటి మీదికి దాడి చేయడానికి, ఇంట్లో చొరబడ్డానికి ప్రయత్నం చేస్తారు. మరి అదానీ పోర్ట్లో 1000 కోట్ల డ్రగ్స్ అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా దొరికితే
విచారణ చేయరు, ఒక నోటీస్ క్లియర్ ఇప్పటివరకు అడగరు, మరి వారికి లేని రూల్. ఇవాళ ఎందుకు ఇతర పార్టీల మీద ఎందుకు రేట్లు జరుగుతున్నాయి చెప్పండి సర్కార్ అండి. చాలా స్పష్టంగా కనబడుతుంది ఎంత పొలిటికలీ మోటివేటెడ్. బేసిక్గా కిషాన్ గారు చెప్తున్నట్లు 32,000 కోట్ల డ్రగ్స్ అదాని పోర్టులో దొరికితే దాని మీద అధిగతి లేదు కదా. ఎస్ అదే సేమ్ అదే షారుఖ్ ఖాన్ వాళ్ళ కొడుకు క్లీన్ చిట్ కూడా వచ్చి కానీ ఎన్ని రోజులు పెట్టుకున్నారు షారుఖ్ ఖాన్ కంట్రోల్లో తీసుకోవడానికి కంట్రోల్కి వచ్చిన తర్వాత. ఎగ్జాక్ట్లీ బేసిక్గా అండి ఈ బీజేపీ నరేంద్ర మోడీ అధ్వర్యంలో బీజేపీ యొక్క ఈ గేమ్ ప్లాన్ అందరికీ అర్థమైపోయిందండి. అంటే స్ట్రాంగ్గా ప్రజా మద్దతు ఉన్నటువంటి పార్టీలను ఏం చేయలేకపోతున్నారు, చేయలేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ కూడా ఒక్కటి ఈ సినీ పరిశ్రమను కూడా ఎట్లా కంట్రోల్లో తీసుకుంటారు చూడండి. ఆమిర్ ఖాన్, లాల్ సింగ్ చెడ్డా బాయ్కాట్ అని బీజేపీ అంటది, మోదీ గారి ఫోటోలు దిగుతారు, బాయ్కాట్ ఆర్ఆర్ఆర్ తల నరికేస్తాం రాజమౌళినిది అని బండి సంజయ్ అంటారు, మళ్ళీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు అమిత్ షా గారితో ఫోటోలు దిగుతారు. ఎందుకు దానికి కారణం దానికి కారణం ఏంటిదంటే వెంకయ్య నాయుడు గారిని తీసేసిన తర్వాత ఆ కమ్యూనిటీలో చాలా ప్రభావం ఉన్నది కాబట్టి దానికి రిపేర్ చేసుకునే ప్రయత్నమే రామోజీరావు గారిని జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిందని చర్చ నడుస్తుంది. ఉచితాల మీద ఈ ఫ్రీబీస్ మీద బేసిక్గా నేను చెప్పాను సుప్రీంకోర్టులో విని వచ్చానని చెప్పేసి బేసిక్గా అంటే ఇప్పుడు దాన్ని ఈ మనకి ఒక కేసు ఒకటి ఉండేది అనమాట తమిళనాడుది, సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అని, అది 2013 కేసు, అది డిఎంకే వారి మీద అనమాట. ఏం చేశారంటే అప్పుడు వీళ్ళు నిర్వహించలేమండి పార్టీని ఇచ్చుకోవచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు అప్పుడు వ్యక్తం చేసింది. ఇప్పుడు దాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి రెఫర్ చేశారన్నమాట. బేసిక్గా నేను చీఫ్ జస్టిస్ గారు కూడా అన్ని పేపర్లో రిపోర్ట్ అయింది ఈరోజు. వాడు చెప్పడం ఏంటంటే ఒక కమిటీని ఒకటి వేసేసి దాన్ని ఈ ఉచితాలు ఇవ్వచ్చా లేదా అని చెప్పని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అడిగారు. అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ పాజిటివ్ గేమ్ రాలేదన్నమాట. కేసు వేయించిందేమో అశ్విని ఉపాధ్యాయ అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన మొత్తం చర్చ తీసుకొచ్చారు. తీసుకొచ్చేసేసి మరి దీని మీద ఒక ఒక స్పష్టమైనటువంటి ఒక కంక్లూజన్కి రావాలంటే మరి ఏదో ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక మెకానిజం ఉండాలి కదా, ఒక దానికి మాత్రం వాళ్ళు ముందుకు రావటం లేదు. అంటే బేసిక్గా ఏంటంటే ఈ ఉచితాలు ఫ్రీబీలు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి లంచాలంటారా, ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చేయమంటారా, ఇలాంటి బింబంశం జరుగుతూ ఉంది. సో బేసిక్గా అయితే పార్టీలను ఎవరు కూడా నిలువరించలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చివరకు అఖిలపక్షాన్ని రావాల్సిందే కదా, చివరకు పార్లమెంట్ రావాల్సిందే కదా, ఇవాళ రమణ గారు కూడా అదే అన్నారు కదా. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమన్నారండి, అంటే అన్ని పార్టీల అభిప్రాయాల్ని మీరు ఎందుకు తీసుకోవట్లేదని ఆయన క్వశ్చన్ చేశారు. ఇవాళ యాక్చువల్గా దీనికి ఒక పరిష్కారం అంటే ఇంకోటి కూడా ఉందండి, దీనికి నిజంగానే ఒక పరిష్కారం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రభుత్వ పరంగా ఉండేటువంటి పథకాలు కానివ్వండి సబ్సిడీలు కానివ్వండి వాళ్ళు అంటే అనుభవిస్తున్నారో వాళ్ళ పట్ల మిగతా సమాజం చాలా చులకన భావంతో చూస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. ఏదో వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఇచ్చి వీళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి ఒక వాదన కూడా బయలుదేరింది. అది మంచిది కాదు. అది ఎవరు డబ్బు ఎవరికి ఇస్తున్నారు అనేటువంటిది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్రతి వాళ్ళు కడతారు, ప్రతి పర్సన్ కడతారు, పేదోడు కడతాడు, ధనికుడు కడతాడు. డైరెక్ట్ ట్యాక్సెస్ కట్టేది చాలా పర్సంటేజ్ తక్కువ. ఈ అందువల్ల ఎవరైతే ఈ ఉచిత పథకాలు అంటే లబ్ధిదారుల్ని చాలా సోషల్ మీడియాలో చాలా చులకనంగా మాట్లాడుతున్నారండి. అందువల్ల దీని మీద చాలా ఒక స్పష్టత అయితే రావాలి, అన్ని పార్టీల యొక్క విధానం ఏంటో తెలియాలి. అందువల్ల సుప్రీంకోర్టు వారు ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టట్లేదని వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బోన్లో నిలబడింది, ఒక కార్నర్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉచిత పథకాలు అనగానే ఇందాక విక్రంగా అన్నట్టు ఒక రకమైన భావనను క్రీడేసి కుట్ర. ఇవాళ రైతు బంధు ఉంది, పెట్టుబడి సాయం ఒక 5,000-10,000 రూపాయల పెట్టుబడి సాయం రైతుకి ఇస్తే ఎంత రినోవేషన్ ఉంటుందండి. అంటే బీజేపీ మీద ముందు మేము అంటే విక్రమ్ గారు ఇట్లాంటి మీ అనలిస్ట్ మాట్లాడేటప్పుడు మేము చూసేటప్పుడు చాలా చర్చ బీజేపీ యాంటీ పూరు యాంటీ రిజర్వేషన్ ఇవన్నీ చర్చకు వస్తుంది. ఇప్పుడు మా జనరేషన్లో ఇదంతా నిజమే అని కనబడుతుంది. వాళ్ళ పాలసీస్ చూస్తుంటే రైతు చట్టాలు తీసుకొని వచ్చారు, నష్టం ఎవరికి జరుగుతుంది? రైతులకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు అని అంటే దాంతో ప్రొడక్షన్ పెరిగింది కదా. తెలంగాణ రాష్ట్రంలో 2014 వరకు ఉన్న ప్రొడక్షన్ ఎంత, ఇవాళ 2022 ఉన్న ప్రొడక్షన్ ఎంత? సో ప్రభుత్వము ఉచిత విద్యుత్ ఇస్తుంది అంటే అది ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి మీద రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఒక దళిత బంధు లాంటి కార్యక్రమం వస్తుంది అని అంటే వాళ్ళను ఆంటర్ప్రెనర్స్ గా చేసినప్పుడు అది మళ్ళీ రాష్ట్ర పురోగతికి లాభం అవుతుంది కదా. ఇవాళ
మత్స్యకారులకు ముదిరాజులకు మనం అందులో ఫిషరీస్ మీద మనము పెంపకం కోసము ప్రభుత్వమే ఇస్తుంది, ప్రజాప్రతినిధులు అధికారులు పోయేస్తున్నారంటే అందుకే కదా సముద్రం లేని తెలంగాణ రాష్ట్రం కూడా ఇన్లాండ్ ఫిషరీస్ లో నంబర్ వన్ ఉంది కదా. గొర్రెలు బర్రెలు పెంపకం మనము పంపిణీ చేస్తున్నామనంటే అందుకే ఇవాళ పౌల్ట్రీ యానిమల్ హస్బెండరీలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ ఉంది కదా. అంటే ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. ఇవి ఫ్రీ కల్చర్ కాదు. ఫ్రీ కల్చర్ అంటే ఏంటిది? ఉత్తరప్రదేశ్లో మీరు మాకు ఓట్లు వేస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయికి మేము స్కూటీలు ఇస్తామని అన్నారు చూడండి. అది అక్కడి వరకే, మళ్ళా అది నిజం కూడా కాదు. 15 లాక్ వస్తుంది, 15 లాక్ వస్తే నల్లధనం వస్తుంది. చాలా ఎక్స్ప్లెనేషన్, ఎంత ముద్దుగా ఎక్స్ప్లెనేషన్ మోదీ గారు చేసిర్రు అంటే మన వాళ్ళు సామాన్యులు జీతాలు వచ్చే వాళ్ళు ట్యాక్సులు కడుతుంటారు, పాపం వాళ్ళకి ఎట్లాంటి లాభం జరగదు. ఒక టాస్క్ ఫోర్స్ వేస్తాం, ఆ టాస్క్ ఫోర్స్ వేసిన తర్వాత ఇంత పర్సెంటేజ్ గిఫ్ట్ ఇస్తాం. గిఫ్ట్ అనే పదం, ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్క దేశ పౌరునికి ఆ నల్లధనం నుంచి గిఫ్ట్ ఇస్తామని ఏమైనా ఇవ్వని ఇది ఇది జన్ధన్ ఖాతాలు తీయండి. అది అంటే ఇది ఈ అబద్ధాలను వాళ్ళు ఉచితాలుగా చూస్తారు, కానీ మనం దాన్ని ఉచితాలు అనలేము. ఇది సంక్షేమం. ఇప్పుడు ఒక ఒక మాట చెప్తాను వెంకటగారు ప్లీజ్. ఇప్పుడు నోబెల్ లారెట్ అమర్త్య సేన్ మాట అన్నారు, అసలు ప్లాన్ నాన్ ప్లాన్ అనే వర్డ్ వాడద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే ఎవరికైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తారో అది కూడా ప్లాన్ కిందే. అది కూడా ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి, వాళ్ళు మంచిగా తినటం వల్ల వాళ్ళకి మంచి విద్య రావటం వలన, అదేవిధంగా మంచి ఆరోగ్యం రావటం వలన అది కూడా ఒక రకమైనటువంటి జిఎస్డి అదే జీడిపిలో అది ఒక భాగం అవుతుంది. అంతే తప్ప దాన్ని నాన్ ప్లాన్ అని కూడా పిలవటం మంచిది కాదు. ఇంతకుముందు నాన్ ప్లాన్ అనేవాళ్ళు ఏదైతే వెల్ఫేర్కి ఖర్చు పెట్టేదంతా జీతాలు ఇచ్చేది పెన్షన్లు ఇచ్చేది అంతా నాన్ ప్లాన్ కింద వచ్చేవాళ్ళు. అసలు ఆ నాన్ ప్లాన్ అనేటువంటిది అనే మాట వాడకూడదు. ప్రతి కుటుంబం కూడా బాగా తింటే అది కూడా ఒక దేశాభివృద్ధికి అది ఒక సూచిక అని చెప్పాడు ఆయన. బేసిక్గా అంటే ఈ ఉచితాలకు సంబంధించినటువంటి విషయంలో అయితే మాత్రం ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అండి, ఇది పొలిటికల్ పార్టీకి ప్రజలకు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ అనమాట. సో ఈ యొక్క మా యొక్క విధానం మేనిఫెస్టో అయితే మేము ఇస్తాము మీకు పార్లమెంట్ కావాల్సిందే చర్చ జరగాల్సిందే. అయితే ఉచితం అంటే ఏ లెవెల్లో కావాలి అనేది ఒకటి. ఇప్పుడు ఉచితం ఇప్పుడు ఓటర్స్ కూడా ఏ విధంగా మనం హ్యాబిచ్యువేట్ చేసామంటే అన్లెస్ సమ్ బెయిట్ ఒక ఇది ఇవ్వకపోతే, ఒక మోటివేషన్ లేకపోతే వాడు అక్కడికి వచ్చేసి బూత్ దగ్గరకు వచ్చేసి వాడు ఓటువైన పరిస్థితులు మనం చూస్తున్నాం అన్నమాట. సో ఓటర్ ఎడ్యుకేషన్లో భాగంగా అన్లెస్ ఓటర్స్ విఘ్నులు అయితే తప్ప మనం ఫ్రీ బిన్ తిరస్కరించడమా తీసుకోవడమా అనేది కాదు. సరే ఆ చర్చ అక్కడ పక్కన పెడతాయండి. బట్ డెఫినెట్గా అయితే మనమంతా అప్రమత్తంగా ఉండాలండి. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్, శాంతి కాముకులందరూ కూడా ఏకమైపోయేసి మనం శాంతి ప్రబోధించడం చేయాలి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాడి చర్చ కాకం. చర్చలో పాల్గొన్న క్రిషాంగ్ గారికి, శివరామరెడ్డి గారికి, పోల విక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు.